ఇయర్స్ వెల్కమ్ టు జిఎన్ఎన్ అప్డేట్స్. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 11 రోజుకు చేరుకున్న నేపథ్యంలో రోజు రోజుకి మద్దతు పెరుగుతుంది. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలతో పాటు ఇతర ప్రజా సంఘాలు కూడా ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలికాయి. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు మద్దతు పలికారు. టీఎన్జీఓ నేతలు ఆర్టీసీ చేపట్టిన సమ్మెకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. మద్దతుతో పాటు సమ్మెలో కూడా భాగస్వామ్యులం కానున్నట్లు ప్రకటించారు. దీంతో ఆర్టీసీ సమ్మె కీలక మలుపు తిరగనుంది. తొలుత ఆర్టీసీ నేతలు తమను సంప్రదించకుండానే సమ్మెకు వెళ్లారని, వారికి మద్దతు ఇచ్చేది లేదని ప్రకటించి 2 రోజులు గడవక ముందే తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. టీఎన్జీఓ టీజీఓ నాయకులతో ఆర్టీసీ జేఏసీ నాయకులు సమావేశమయ్యారు. తాము చేస్తున్న సమ్మెకు మద్దతు కోరారు. అనంతరం టీఎన్జీఓ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కింది స్థాయి నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఆర్టీసీ జేఏసీకి మద్దతు ఇస్తున్నట్లు టీఎన్జీఓ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి తెలిపారు. కార్మికుల ఆత్మహత్యలు ఎంతగానో బాధించాయని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ టీవీ తెలుగు. ఆల్ ది బెస్ట్ టు జిఎన్ఎన్ ఛానల్.